రాజవొమ్మంగి మండలంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సచివాలయం ప్రెసిడెంట్ భార్గవ సుతేజ్ ఆదేశాల మేరకు రాజవొమ్మంగి మండలం ఎంపీటీఓకే బాపన్న దొరని కలిసి తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం దొంతుమూరు సచివాలయం స్వర్గీయ హార్టికల్చర్ అసిస్టెంట్ విహెచ్ఏఈ సుభాష్ చంద్రవర్మ ఉన్నతాధికారుల నుండి తీవ్రమైన పని ఒత్తిడికి లోరై బలాత్కారానికి పాల్పడినటువంటి సంఘటన రాజవొమ్మంగి ఎంపీటీఓకే బాపన్న దొర జీఎస్డబ్ల్యూఎస్ యూనియన్ సభ్యులు మాట్లాడి తమ నిరసనను మద్దతును తెలియజేస్తూ నల్ల బ్యాడ్జీలు వేసుకుని రిప్రజెంటేషన్ లెటర్ అందించారు. అనంతరం స్వర్గీయ సుభాష్ చంద్రవర్మ ఆత్మ శాంతించాలని 5 నిమిషాల పాటు మౌనం పాటించారు. తనకి ఏంట్రా అంటే తన రెగ్యులర్గా చేసేదే కాకుండా వేరే తోట కూడా ఇన్ఛార్జ్ అవ్వడము, దాని మీద వర్క్ అవుతలేదనేసి తను నిందించడం జరిగింది. అక్కడ ఎవరైతే తన పైన అధికారులు ఉంటారో వాళ్ళు విషయం చెప్తున్నా కూడా జేసీ గారు వినకుండా తనకి ఈరోజు సోకస్ నోటీస్ ఇవ్వండి, తను టెర్మినేట్ చేయండి, ఇటువంటి మాటలు ఒక టెలికాన్ఫరెన్స్లో 100 మంది తన తోటి సహచరులు ఉన్నప్పుడు అన్నప్పుడు. అతను వయసు కూడా చాలా చిన్న వయసు, 20 సంవత్సరాలు అలా ఉంటుంది. అప్పుడు మానసికంగా అంతగా ఏదైనా విషయాన్ని కొంచెం గట్టిగా తీసుకోలేని వయసు అది. దానివల్ల తను ఎంతో బాధకి తీవ్రంగా లోనయ్యి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర బాధల్లో దిగిపోవడం జరిగింది. అంటే ఇటువంటివి మనకి వృత్తిపరంగా చాలా జరుగుతాయి, కానీ వాటిని మనము మన పై అధికారులకి చెప్పుకోవడం, తర్వాత వాళ్ళు చేసే దాని మీద సూచనలు చేయడం, ఆ విధంగా మనం ఏదైనా మన ఒత్తిడిని మనం అధిగమించి మనం పనిచేసుకోవాలి. ప్రతి ఉద్యోగంలో కూడా ఒత్తిడి అనేది ఉంటుంది, కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఎప్పుడని. ఈరోజు ఏంట్రా అంటే ఎంపీడీఓ గారికి కూడా ఇదే విషయమే చెప్పడం జరిగింది. ఎప్పుడైనా కానీ సార్, ఏదైనా వర్క్ కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు దానిని మనకి ఇచ్చిన టార్గెట్లో చేయాలి అన్నప్పుడు మన మీద ఒత్తిడి ఎక్కువవుతుంది సార్, అందులో ఉన్న లోపాలు చెప్పినప్పుడు కూడా గతస్థాయిలో ఏమైనా లోపాలు ఉన్నప్పుడు కానీ టెక్నికల్ విషయాలు ఏమైనా ఉన్నా కానీ టెక్నికల్ సపోర్ట్ ఉంటుందన్నారు, కానీ మనం వర్క్ చేసే వరకు అవి ఎప్పుడుని ఆ టార్గెట్కి మన దగ్గర అయ్యే వరకు కూడా వాటిని ఎప్పుడు రిజాల్వ్ చేయడం చేయకుండా చేయించడం జరుగుతుంది. ఇలాంటి కారణాల వల్ల మన అతి పెద్ద నోటిఫికేషన్లో వారు మరి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారు. ఇలాంటి మంచి తరుణంలో ప్రతిదానికి ప్రతి సాక్ కూడా ఒక రివ్యూ చేయడం, ఆ రివ్యూలో ఎక్కడైనటువంటి విధి విధానాలు కానీ ఒక నెట్వర్క్ ప్రాబ్లం కానీ ఒక సాఫ్ట్వేర్ ప్రాబ్లం కానీ ఒక డివైజెస్ కానీ అక్కడ ఉండేటువంటి రైతుల యొక్క విధి విధానాలు కానీ వారికి కనీసం సెక్రటరీకి రాలేని పరిస్థితి ఉంటుంది, కనీసం వాళ్ళ ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోలేని పరిస్థితిలో మరి ఇలాగా తక్కువ గడువు ఇచ్చి ఈకేవైసీ పంపిణీ చేయాలంటే ఏ అప్లై కూడా చేయలేని పరిస్థితి. ఆ విధంగా చూస్తే మరి తమ్ముడు వర్మ వారు రెగ్యులర్ ప్లేస్లో మరి మంచి ఉత్తీర్ణత చేయడం జరిగింది. ఇన్ఛార్జ్లో 46 ఉండడం వల్ల అక్కడ రివ్యూ చేస్తే ఒక ఇష్టానుసారంగా అక్కడ జేసీ గారు వారి ఇష్టానుసారం అసలు విషయాలు పక్కనున్న అధికారులు చెప్తున్నప్పుడు కూడా పరిగణలో తీసుకోకుండా ఒక చిన్న వయసులో ఉద్యోగం వచ్చి ఒక దళిత కుర్రుడైనటువంటి మన వర్మని మరి దూషించడం, ఆ అబ్బాయి ఏమీ ఆలోచించలేని పరిస్థితిలో దాన్ని సేమ్గా ఫీల్ అయ్యి చాలా బాధపడుతూ నేను ఇందుకైనా ఉద్యోగం చేసేది అని ఎంతో మరి కుమిలిపోతూ మరి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉన్నాడు. మరి ప్రదీప్ చెప్పినట్టు ఎవ్వరు కూడా ఆత్మస్థైర్యం పోవాల్సిన అవసరం లేదు. మన గ్రామవాడి సచివాలయం 13/20/20 అసోసియేషన్ ప్రకారంగా మరి నేను చాలాసార్లు గ్రూప్లో పెడతా ఉంటాను, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, సమస్యలు ఉంటే పెట్టండి, ఎవ్వరు రెస్పాండ్ అవ్వరు. దయచేసి మీకు ఉన్న సమస్యలు చెప్తే అవి మరి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఎంతో కొంత ఒత్తిడి తగ్గించడానికి ఖచ్చితంగా యూనియన్ ఇప్పుడు ముందుంటుంది. మీరు చూశారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మరి ఈరోజు మన అసోసియేషన్ రాష్ట్ర నాయకులు భీమిరెడ్డి రంజన్ రెడ్డి గారు ఒక అగ్రిగేట్ రెసిడెంట్ గారు, అలాగే మీకు తెలుసు రాష్ట్ర మీ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జాన్ క్రిస్టోఫర్ గారు, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా మన యూనియన్ నుంచి, అలాగే రాష్ట్ర నాయకులు విప్పర్తి నిఖిల్ కృష్ణ గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మరి దారపురెడ్డి తాతాజీ గారు, వీళ్ళంతా కూడా, అలాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీ బత్తుల అంకమ్మ గారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడి నుంచి వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మరి ఈ ఊరు రావడం జరిగింది, వాళ్ళ తల్లిదండ్రులు కలవడం జరిగింది. నిన్న మొన్న అక్కడ ఉన్నారు, ఈరోజు మీ అందరికీ తెలుసు పెద్ద ఎత్తున మన సోదరులు అందరూ కూడా మరి రాజమండ్రి వెళ్ళడం జరిగింది. అక్కడ
కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మనం ఎవరు కూడా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. అక్కడ కూడా వేధింపు. మీరు కానీ నా రోడ్డు మీదకి వస్తే మీ ఉద్యోగాలు మీ సీసీ కెమెరాల్లో తీసి మీ ఉద్యోగాలు పోయేలా ఉంటాయి, మీ మెమోలు ఇస్తారని బెదిరించినప్పటికీ మన సోదరులు ఒకటే వర్మలాగా ఎవరికి జరగకూడదు. ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వ ఉద్దేశాలని ప్రభుత్వ లక్ష్యాలని అధిగమిస్తూనే ఒత్తిడి లేని జాబ్ చేయటం ఇవ్వాలనే ఉద్దేశంతో వారందరూ ధైర్యంగా అక్కడ నుంచున్నారు. మరి మధ్యాహ్నం 2 దాటిన తర్వాత మరి గౌరవ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది, విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ ఎస్టేట్కు ఉండేటువంటి ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని అన్ని కూడా వివరించడం జరిగింది.